Nuziveedu Seeds Limited. Sada Raitu Sevalo. BT Pratilo, Gulabi Rangu Purugunu Takua Kartuto, Samarthavantanga, Arikate, Yajamanya Patatulo. Gatakoni Samatsaraluga, Gulabi Rangu Purugu. BT Pratimokaloni Pratibhaganlo Utpataye, BT Protein, Ane Kitaka Samhariniki Nirothaka Sektini Pempondinsukunadi. Anduvalla, BG1, BG2 Rakalu, Gulabi Rangu Purugunu Arikate Sektini Kolupoyai. Kabati Raitusodarlu Pratyam Nayanga, Purugumandulamida Adhara Padavalisanavasaram Yer Padindi. పురుగుమందును సరైన సమయంలో పిచికారీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గులాబీ రంగు పురుగు ఉనికిని తెలుసుకొనుట. గులాబీ రంగు పురుగు ఉనికిని జరిగే నష్టాన్ని కాయపగిలే దశ వరకు గుర్తించలేం. కాబట్టి దీని ఉనికిని గుర్తించి తగిన సమయంలో పురుగుమందులు పిచికారీ చేయడం తద్వారా పురుగును అదుపు చేయడం చాలా ముఖ్యం. దీని ద్వారా పురుగుమందులు సమర్థవంతంగా పని చేయడమే కాక తక్కువసార్లు పిచికారీ చేయడం వలన దీనికయ్యే ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. ఎకరాకు 2 నుంచి 3 లింగాకర్షక బుట్టలు పెట్టడం ద్వారా పొలంలో పురుగువలన జరిగిన నష్టాన్ని అంచనా వేసుకుని అవసరాన్ని బట్టి పిచికారీ చేసుకోవచ్చు. దీన్ని రైతు సోదరులందరూ గమనించి పొలంలో పురుగుల సంఖ్య పురుగు నష్ట పరిమితి స్థాయి దాటక ముందే గులాబీ రంగు పురుగు నివారణకు చర్యలు చేపట్టాలి. అదే విధంగా పురుగుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు మందు పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. గులాబీ రంగు రెక్కల పురుగులు లింగాకర్షక బుట్టలో సుమారు 8 చొప్పున వరుసగా 3 రోజులు పడినట్లయితే పురుగు ఉద్ధృతిని గమనించి ఇప్పుడు సూచించే మందులలో ఏదైనా ఒకదాన్ని పిచికారీ చేసుకోవాలి. పంట 40 నుండి 130 రోజుల మధ్య దశలో ఉంటే ప్రొఫెనోఫాస్ లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున లేదా థయోడీ కార్బను లీటరుకు 1.5 గ్రాముల చొప్పున లేదా క్లోరోఫైరిఫాస్ లీటరుకు 2 మిల్లీలీటర్ల చొప్పున లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ లీటరుకు 0.5 గ్రాములు లేదా 0.3 మిల్లీలీటర్ల స్పైనోసాడ్ను లీటర్ నీటిలో కలిపి గాని పిచికారీ చేయాలి. పంట 130 రోజులు దాటిన తరువాత సైపర్మెత్రిన్ 10 EC ని లీటరుకు 1 మిల్లీలీటర్ చొప్పున లేదా ల్యాండసైలోత్రిన్ 5 EC ని లీటరుకు 1 మిల్లీలీటర్ చొప్పున కలిపి వాడుకోవాలి. పురుగు ఉనికిని సమర్థవంతంగా అంచనా వేయగలిగినట్లయితే 2-3 సార్లు పిచికారీతోనే పురుగును అరికట్టొచ్చు. పురుగు లేనప్పుడు మందు కొట్టరాదు. పలుమార్లు రసాయన మందులు వాడడం వల్ల మందు ఖర్చు నష్టంతో పాటు పైరులో ఏపు కూడా తగ్గే అవకాశం ఉంది. పైన ఉదహరించిన చర్యలతో పాటు త్వరితంగా కోతకు వచ్చే స్వల్పకాలిక రకాలను విత్తుట, పైరు కాలపరిమితిని ఫిబ్రవరి నెల దాటి పొడిగించకుండా ఉండుట, పంట పూర్తయిన తర్వాత మోళ్లను పీకి తగలబెట్టుట, వేసవి దుక్కుల ద్వారా భూమిలో దాగి ఉన్న లార్వాను వెలికితీయుట, వేసవిలో ప్రతి సాగు చేయకుండా ఉండుట మొదలైనవి పాటించినట్లయితే గులాబీ రంగు పురుగును సమర్థవంతంగా అరికట్టొచ్చు. HT ప్రత్తి, BG3 మరియు గ్లైసిల్ BT రకాలకు ప్రభుత్వ అనుమతి లేదు కాబట్టి సాగు చేయరాదు. నూజివీడు సీడ్స్ లిమిటెడ్ సదా రైతు సేవలో